లూకా సువార్త 7వ అధ్యాయం 11-12 వచనములను మనం చదువుకుంటే ఇక్కడ మనము నేర్చుకునేటువంటి మొదటి పాఠమును గమనించగలుగుతాం. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. మొట్టమొదటిగా ఈమె జీవితంలో నుండి మనము నేర్చుకునేటువంటి విలువైనటువంటి ఆత్మీయ పాఠము ఏమిటంటే, దేవుడు నీ నిస్సహాయ పరిస్థితిలో నీకు సహాయము చేయగలడు. ఆమె జీవితాన్ని ఒకసారి మనం చూస్తే ఆమె ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉందో మనకు కనిపిస్తుంది. మొదటగా ఆమె కుమారుడు చనిపోయాడు, ఆమెకు ఒక్కడే కుమారుడు, ఇక పిల్లలు ఎవరు కూడా లేరు. ఒక్కడైనటువంటి కుమారుడు చనిపోయినటువంటి స్థితిలో ఆమె ఉంది. రెండవదిగా ఆమె విధవరాలు, భర్త కూడా లేనటువంటి స్త్రీ. మూడవదిగా ఆ ఊరి జనులందరూ కూడా ఆమెతో ఉన్నప్పటికీ ఆమె జీవితంలో ఎలాంటి ఓదార్పును కూడా పొందుకోలేనటువంటి దుస్థితి. గమనించండి, మన జీవితంలో దేవుడు ఎలాంటి నిస్సహాయ పరిస్థితిలోనైనా మనకు సహాయము చేయుటకు సమర్థుడు. హల్లెలూయా. ఆమె పరిస్థితి చూస్తే ఇక ఎటువైపు నుండి కూడా సహాయము పొందుకోలేనటువంటి నిస్సహాయ పరిస్థితి. భర్త చనిపోయినప్పుడు ఏ కుమారుడైతే ఉన్నాడని ఆదరణ పొందిందో, భర్తను సమాధి చేస్తూ ఉన్నప్పుడు ఏ కుమారుడైతే చూచి దుఃఖాన్ని ఆపుకోగలిగిందో, ఇప్పుడు ఆ కుమారుడే చనిపోయినటువంటి పరిస్థితి. ఆమె జీవితంలో ఇప్పుడు నిరీక్షణ లేదు, ఎంతగానో కృంగిపోయింది, కుమిలిపోయింది, ఎందుకు బ్రతకాలో తెలియనటువంటి పరిస్థితి. భర్త చనిపోయాడు, ఉన్నటువంటి ఒకనొక కుమారుడు కూడా చనిపోయాడు. మానవుని జీవితము కూడా అలాంటి స్థితిలో ఉంది. మానవుడు దేన్నైతే కలిగి ఉన్నానని దానిని బట్టి ఆదరణ పొందాలనుకుంటున్నాడో, అది కూడా మానవుని జీవితంలో కోల్పోయేటువంటి పరిస్థితి. అది కూడా మానవునికి సంతోషమును, నెమ్మదిని, సమాధానమును ఇవ్వలేనటువంటి పరిస్థితినే మిగులుస్తూ ఉంది. ఆ తల్లి ఏ కుమారుణ్ణి బట్టి అయితే ఆదరణ పొందిందో, ఏ కుమారుణ్ణి చూచైతే ఆమె దుఃఖాన్ని ఆపుకోగలిగిందో, ఏ కుమారుడైతే ఇక నా జీవితంలో ఈయనే నిరీక్షణ అనుకునిందో, ఆ కుమారుడు చనిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మానవుని జీవితంలో గుర్తించాలి, మానవుడు అనుకుంటున్నాడు నాకున్నటువంటి డబ్బు నాకు సహాయం చేస్తుందని, నాకున్నటువంటి హోదా, నాకున్నటువంటి ఉద్యోగం, నాకున్నటువంటి పలుకుబడి, నాకున్నటువంటి జ్ఞానం నాకు సహాయపడతాయని మనిషి జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలకు ఏదో ఒకటి సర్ది చెప్పుకొని ముందుకు వెళ్తున్నాడు. అయితే మానవుని జీవితంలో ప్రతి మానవుడు గుర్తించాలి, ఎప్పటికీ ఏది కూడా మనిషికి సహాయము చేయలేదు. అల్టిమేట్గా మానవుని జీవితము ఒక నిస్సహాయ స్థితిలో బంధించబడేటువంటి పరిస్థితి. అయితే దేవునికి స్తోత్రం, ఆయన అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నీకు సహాయం చేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభువులు వారు ఏం చేశారో మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడువ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. అలాంటి నిస్సహాయ స్థితిలో ఏడుస్తున్నటువంటి నిన్ను నన్ను దేవుడు చూచాడు. ఆయన మానవుల యొక్క దుస్థితిని చూచి,
మానవుని జీవితంలో ఎవరు ఏది కూడా ఎప్పటికీ వారి ఏడుపు నుండి వారిని ఓదార్చ నొల్లదని దేవుడు కనికరపడి ఎప్పటికీ కూడా మానవుని జీవితంలో మానవుడు కోల్పోయినటువంటి దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధమును ఎవరు కూడా ఏది కూడా ఇవ్వలేరని ఆయన మనల్ని చూచి కనికరపడి ఆయన మనల్ని ఎదుర్కొనుటకు పరలోకములో నుండి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ స్త్రీ జీవితంలో కూడా ఏడుస్తూ ఉంది, ఇక నా జీవితంలో నిరీక్షణ లేదని కృంగిపోయి కృషించిపోయి ఇక ఆఖరిగా ఆ కుమారుని చూచి ఆయనను పాతి పెట్టేటువంటి సమయంలో యేసు ప్రభువుల వారు అదే మార్గంలో వస్తున్నారు. యేసు ప్రభు ఆమెను చూచారు, ఆమెను చూచి ఆమె మీద కనికరపడి ఆమెతో అంటూ ఉన్నాడు, ఏడవవద్దు. ఆయన ఆదరించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క క్యారెక్టర్ ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన మానవులమైనటువంటి మన పట్ల ఎంత దయ జాలి కనికరములు కలిగి ఉన్నాడంటే ఆయన కొన్ని నిమిషములలో కొన్ని క్షణములలో ఆ చనిపోయినటువంటి కుమారుణ్ణి బ్రతికించనై ఉన్నాడు. అయితే కూడా ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆ కొన్ని క్షణములు కూడా అంటే ఎప్పుడైతే ఆ స్త్రీ యేసును చూచిందో లేకపోతే ఎప్పుడైతే యేసు ఆ స్త్రీని ఆ స్థితిలో చూచాడో వెంటనే ఆయన ఆమెను ఆదరించాలనుకుంటూ ఉన్నాడు. అవసరమా ఆ మాట చెప్పడం యేసు ప్రభు? కొన్ని నిమిషాలలో కొన్ని క్షణాలలో ఆయన చనిపోయినటువంటి కుమారుణ్ణి లేపనై ఉంటూ ఉన్నాడు. ఆ కుమారుడు లేవగలిగితే ఆ స్త్రీ ఆటోమేటిక్గా ఏడుపును మానివేస్తుంది. అయితే దేవుని యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. ఆయన మనల్ని ఆదరించేటువంటి దేవుడు. ఏ క్షణము కూడా నిన్ను విడిచిపెట్టుటకు ఆయన ఇష్టపడేటువంటి దేవుడు కాదు. అందుకే ఒకసారి యేసు ప్రభువుల వారు సముద్రము మీద నడుచుకుంటూ శిష్యులు దోణలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేస్తే యేసు ప్రభువుల వారు అన్నారు, నేనే ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. యేసు ప్రభు ఇంకా కొన్ని నిమిషాలలో కొన్ని క్షణాలలో ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళనై ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే శిష్యులు ఆయనే యేసు అని గుర్తుపట్టగలరు. అయితే ఆ కొన్ని క్షణాలు ఆ కొన్ని నిమిషాలు కూడా ఆయన శిష్యులు భయపడడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన చనిపోయిన కుమారుణ్ణి లేపనై ఉన్నాడు. అయితే ఆ కొన్ని నిమిషాలు కొన్ని క్షణాలు ఆ స్త్రీ ఆ దుఃఖంలో మునిగిపోవుట యేసుకు ఇష్టములే. అందుకే ఆయన తన మాటను వినిపిస్తూ ఉన్నాడు, తన మాటను ఆయన శిష్యులకు వినిపిస్తూ ఉన్నాడు. ఏదో చూచి వారు ఆదరణ పొందాలని దేవుడు అనుకోవడం లేదు, ఏదో చూచి వారు ధైర్యపరచబడాలని దేవుడు కోరుకోవడం లేదు. ఆయన వాక్కును విని ఆయన శిష్యులు ధైర్యపరచబడాలనే ఆయన వాక్కును వారికి వినిపించాడు. హల్లెలూయా. ఈ స్త్రీ ఆ చనిపోయిన కుమారుడు లేచుట ద్వారా ఆదరణ పొందాలని దేవుడు అనుకోలేదు, కానీ చనిపోయినటువంటి ఆ కుమారుడు చనిపోయి ఉండగానే ఆమె జీవితంలో ఆయన వాక్కు ద్వారా ఆదరణ పొందాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఇక్కడ రెండవ విలువైనటువంటి పాఠము మనము నేర్చుకోవలసినటువంటిది ఏమిటంటే, నీ వెళ్తున్నటువంటి మార్గమును దేవుడు మార్చాలనుకుంటూ ఉన్నాడు. గమనించండి, అక్కడ ఉన్నటువంటి వారు ఆయన పాడెను ముట్టగా నిలిచిపోయారని దేవుని వాక్యం సెలవిస్తోంది. అక్కడ ఉన్నటువంటి జనులు కానీ ఆ యొక్క విధవరాలు కానీ అయ్యో మంచి టైం అయిపోతా ఉంది కాబట్టి ఎందుకు ఆపావు అని యేసు ప్రభుతో గొడవపడడం లేదు. పెళ్లికి మంచి టైం, సమాధి చేసేదానికి మంచి టైం, యేసు ప్రభుని అడ్డుకోలేదు వారు. చెడ్డ టైం వస్తుంది, మంచి టైం ఉండగానే నా కుమారుణ్ణి పూడ్చిపెట్టాలి, ఎందుకు ఆపావని యేసును అక్కడ ఎవరు కూడా ప్రశ్నించలేదు.
నీ జీవితంలో దేవుడు నిన్ను మరొక మార్గంలో నడిపించడానికి నిన్ను తాకినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించవద్దు. ఎందుకు ఈ పాపం చేయకూడదు? ఎందుకు ఆగిపోవాలి? ఎందుకు ఈ మార్గంలో ప్రయాణం చేయకూడదు? ఎందుకు అవి చూడకూడదు? ఎందుకు అలా మాట్లాడకూడదు? ఎందుకు అలాంటి తీర్మానాలు జీవితంలో చేయకూడదు అన్నటువంటి ప్రశ్నలు నీ జీవితంలో రాకూడదు. ఎందుకంటే ఆయన తాకాడు నిన్ను, వాటి నుండి నీవు ఆగిపోవాలని. నీ జీవితంలో వాటి నుండి ఆగిపోతేనే నీవు మరొక దిశగా ప్రయాణం చేయగలుగుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు వారిని ముట్టాడో, ఎప్పుడైతే యేసు ఆ పాడెను ముట్టాడో, ఎప్పుడైతే వారు నిలిచిపోయారో, అక్కడ దేవుడు అద్భుతాన్ని చేశాడు. దేవుడు అక్కడ ఆ కుమారుణ్ణి లేపాడు. ఎప్పుడైతే చనిపోయినటువంటి కుమారుడు లేపబడ్డాడో, అప్పుడు ఇంకా వారు ఎటువైపు ప్రయాణం చేస్తారు చెప్పండి? సమాధి వైపు ప్రయాణం చేస్తారా? తిరిగి ఇంటి వైపు ప్రయాణం చేస్తారు. యేసు ఏ ఊరికైతే వెళ్ళాలని వెళ్తూ ఉన్నాడో, ఇప్పుడు ఆయన వెంట ఆ జన సమూహం అంతా కూడా, ఆ ఊరి వారందరూ కూడా, ఆ విధవరాలు, చనిపోయి లేచినటువంటి ఆ కుమారుడు సహితము యేసు వెంపడి వెళుతారు. దేవుడు నీ జీవితంలో నిన్ను తన వాక్కు ద్వారా ముడతాడు. ఆయన మందిరానికి వచ్చినటువంటి నీతో ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతాడు. బైబిల్ చదువుతున్నటువంటి నీతో ఆయన తన పరిశుద్ధ లేఖనము ద్వారా నిన్ను సంధిస్తాడు. ఆయన నిన్ను తాకుతూ ఉన్నప్పుడు, నిన్ను ముడుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యము నీ హృదయాన్ని గుచ్చుకుంటూ ఉన్నప్పుడు, నీ హృదయాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడు, నీవు ఎలా ప్రతిస్పందిస్తూ ఉన్నావు? ఆగిపోయి దేవుని కొరకు వేచి ఉంటున్నావా? లేకపోతే సమాధి వైపు పరుగు తీస్తూ ఉన్నావా? ఒకవేళ వారు ఆగి ఉండకుండా ఉంటే వారి జీవితంలో ఆ గొప్ప అద్భుతం, ఆ గొప్ప స్వస్థత వారు చూచి ఉండేవారు కారేమో. కాబట్టి మన జీవితంలో దేవుడు నీ యొక్క పాపపు మార్గము నుండి నిన్ను తన మార్గములోనికి నడిపించాలని కోరుతూ ఉన్నాడు. ఆయన తాకినప్పుడు, ఆయన ముట్టినప్పుడు, ఆయన వాక్యము దర్శించినప్పుడు, ఆయన వాక్కు నిన్ను సంధించినప్పుడు ఆగి దేవుని కొరకు వేచి ఉండు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 7:14-15 చదువుకుందాం. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నానగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఇక్కడ మూడవ విలువైనటువంటి పాఠము మనము నేర్చుకోవలసినటువంటిది ఏమిటంటే, ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తిని, ఆయన మాటలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయన చేసినటువంటి ప్రతి అద్భుతములో, ఆయన చేసినటువంటి ప్రతి స్వస్థతలో ఆయన స్వరాన్ని ఆయన వినిపించాడు. ఆ పాడిని ముట్టిన వెంటనే ఆ యొక్క కుమారుడు బ్రతికాడని దేవుని వాక్యము సెలవించడం లేదు. ఆ కుష్ఠరోగిని యేసు తాకినప్పుడు, ముట్టినప్పుడు ఆయన కుష్ఠరోగము శుద్ధి అయిపోయిందని పరిశుద్ధ గ్రంథము చెప్పలేదు. ఆయన ముట్టింది వాస్తవమే, కుష్ఠరోగిని ముట్టాడు. ఆయన ఈ యొక్క చనిపోయి పాడె మీద ఉన్నటువంటి ఈ యొక్క కుమారుణ్ణి ముట్టాడు. అయితే ఆయన స్వరాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు. నీవు శుద్ధుడవు కమ్మని కుష్ఠరోగితో చెప్పాడు. ఇక్కడ చిన్నవానితో, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుతున్నానని ఆయన మాటను వినిపింపజేశాడు. లాజరుతో అన్నాడు, లాజరు బయటికి రమ్మన్నాడు. ఆయన వాక్కుకున్నటువంటి శక్తిని మనం అర్థం చేసుకోవాలని, ఆయన వాక్కుని, ఆయన చేసిన ప్రతి అద్భుతములో, ప్రతి స్వస్థతలో ఆయన వినిపింపజేశాడు. చనిపోయినటువంటి కుమారుడు ఇప్పుడు బ్రతికించబడ్డాడు. బ్రతికించబడినటువంటి వారిని ఇప్పుడు ఆయన ఆ పిల్లవాని తల్లికి అప్పగిస్తూ ఉన్నాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన జీవితంలో కూడా
దేవుడు మనకు ఒకటి అప్పగించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో అపొస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. నీవు నేను ఏ విధముగా అయితే ఆ విధవరాలు నిస్సహాయ స్థితిలో ఉన్నిందో అలానే నిస్సహాయ స్థితిలో ఉన్నాం. పాపం అన్నటువంటిది మన జీవితంలో ఉంటూ ఏడుస్తూ మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూచాడు, మన మీద కనికరపడ్డాడు, ఆయన కుమారుడైనటువంటి యేసును ఈ లోకంలోనికి పంపించాడు. యేసు వచ్చాడు, ప్రతి మానవుణ్ణి ఆయన వాక్కుతో తాకాడు. ఎవరైతే ఆ స్వరాన్ని విని ఆయన తాకిడికి పాప జీవితాన్ని విడిచిపెట్టి వారి మార్గాన్ని మార్చుకొని ఆయన మార్గంలో ప్రయాణం చేస్తారో వారికి దేవుడు అప్పగించినటువంటిదే ఈ సమాధాన వాక్యం. ఇప్పుడు ప్రశ్నిస్తున్నా, ఈ సమాధాన వాక్యాన్ని మీరు ఎలా స్వీకరిస్తూ ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు ఈ సమాధాన వాక్యముతో? ఆ సమాధాన వాక్యమే క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆయన మన మీద కనికరపడి మనని సహాయ స్థితిలో మనకు సహాయం చేయడానికి, ఆయన స్వరాన్ని విని మనల్ని తాకి పాపపు మార్గములో మనము ఆగిపోయేటట్లు చేసి ఆయన మార్గములో ప్రయాణం చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వస్తే, ఆ చిన్న కుమారుడు ఎలా అయితే చనిపోయాడో అలానే ఈ లోకము ఆ సమాధాన వాక్యమైనటువంటి క్రీస్తును చంపివేసింది. ఏ విధముగా అయితే ఆ వాక్కు చనిపోయినటువంటి కుమారుణ్ణి లేపగలిగిందో అలా దేవుని వాక్యము క్రీస్తును మృతులలో నుండి లేపింది. హల్లెలూయా. ఇప్పుడు మృతులలో నుండి లేపినటువంటి ఆ యేసును దేవుడు సమాధాన వాక్యంగా నీకు నాకు అప్పగించాడు. ఏం చేస్తున్నావు దేవుడు నీకు అప్పగించినటువంటి సమాధాన వాక్యముతో? ఎంత సమయాన్ని గడుపుతున్నావు ఆ సమాధాన వాక్యముతో? దేవుడు నీకు అప్పగించాడు, చనిపోయిన క్రీస్తును లేపి ఆయన ఇదిగో ఈ సమాధాన వాక్యము మీ జీవితాలకు, ఎందుకంటే నీ దుఃఖములో సహాయం చేయగలిగింది వాక్యమే, నీ నిస్సహాయ పరిస్థితిలో నీకు సహాయం చేయగలిగింది ఈ వాక్యమే అని ఆయన అప్పగించినటువంటి సమాధాన వాక్యముతో ఎంత సమయాన్ని గడుపుతున్నావు? చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, మృతులలో నుండి లేపినటువంటి ఆ కుమారుణ్ణి ఆ యొక్క విధవరాలు కన్నుల ఎదుట ఉంచుకొని కూడా బ్రతికించబడినటువంటి ఆ కుమారుడు మాట్లాడుతూ ఉండగా కూడా ఒకవేళ ఆ తల్లి ఆ కుమారుణ్ణి సమాధి చేయడానికి అటువైపే ప్రయాణం చేస్తే ఎంత దౌర్భాగ్య స్థితితో, అలాంటి దౌర్భాగ్య స్థితిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. దేవుడు మృతులలో నుండి క్రీస్తును లేపి వాక్యమై ఉన్నటువంటి ఆ క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన శరీరమందు మృతి పొందినప్పుడు ఆయన శరీరాన్ని తిరిగి ఆయన లేపి ఆ శరీరాన్ని సమాధాన వాక్యముగా నీకు నాకు ఆయన అప్పగిస్తే, అప్పగించినటువంటి ఈ సమాధాన వాక్యాన్ని చాలామంది చేతిలో పెట్టుకొని ఇంకా సమాధి వైపే ప్రయాణం చేస్తున్నారు. ఆ కుమారుడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఆ తల్లి ఇంకా సమాధి వైపే ప్రయాణం చేసి ఆ యొక్క కుమారుణ్ణి సమాధి చేస్తూ ఉంటే ఎంత బాధకరమైనటువంటి విషయం. ప్రియ సంఘమ, దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యముతో సమయాన్ని గడపకుండా, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి నీ పాప జీవితంలో నీవు ఆగిపోకుండా నీ మార్గములను సరి చేసుకోకపోతే నీవు కూడా అలాంటి దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నావని గుర్తించాలి. గమనించండి, చివరిగా ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒకనాటికి ఆ విధవరాలు చంపబడుతుంది, లేపబడినటువంటి ఆ కుమారుడు కూడా చంపబడతాడు. లేపబడినటువంటి కుమారుడు చంపబడతాడు, బ్రతికి ఉన్నటువంటి విధవరాలు చంపబడుతుంది. అయితే ఈ టైం బీయింగ్లో, అయితే ఈ కాల వ్యవధిలో నీవు ఆ కుమారునితో ఎంత సమయాన్ని గడుపుతున్నావు?
పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది. ఆమోసు గ్రంథం 8:11-12 చదువుకుందాం. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాదు, యహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును, ఇదే యహోవా వాక్కు. కాబట్టి జనులు యహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఈ పరిశుద్ధ వాక్యం నీ భాషలో, నీ చేతిలో, నీకు అందుబాటులో ఉంచబడి ఉంది. అయితే ఈ వాక్యము కరువైపోయేటువంటి రోజులు రానై ఉన్నాయి. ఈ వాక్యాన్ని నీవు ఎంత వెదికినా, ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు పరుగులెత్తినా, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు నీవు ఎంతగా వేగిరపడి పరిగెత్తినా, నీ జీవితంలో వాక్యము దొరకనటువంటి ఒక రోజు రానై ఉంది. అయితే ఆ పరిస్థితి రాకముందే ఈ పరిశుద్ధ వాక్యంతో ఎంత సమయాన్ని గడుపుతున్నావు? ఆయన నీకు అప్పగించినటువంటి సమాధాన వాక్యం ఇది. ఎంతగా చదువుతున్నావు? ఎంతగా ధ్యానిస్తున్నావు? పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తోంది, ఈ వాక్యాన్ని చదువువాడు ధన్యుడు, ఈ వాక్యాన్ని విని గైకొనువాడు ధన్యుడు, ఈ వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. నీ జీవితంలో ధన్యునిగా ఉండాలంటే ఆయన నీకు అప్పగించిన ఈ సమాధాన వాక్యాన్ని నీవు వినాలి. అప్పుడే నీవు ధన్యుడవు. ఈ సమాధాన వాక్యాన్ని నీవు విని గైకొనాలి, అప్పుడే నీవు ధన్యుడవు. ఈ సమాధాన వాక్యాన్ని నీ జీవితంలో ధ్యానించాలి, అప్పుడే నీవు ధన్యుడవు. కాబట్టి మన జీవితాలలో పరిశీలన చేసుకుందాం. ఆయన అప్పగించిన సమాధాన వాక్యమును ఏం చేస్తున్నాం? సమాధి చేస్తున్నామా? లేకపోతే దానిని చదువుతున్నామా? దాన్ని వింటూ ఉన్నామా? దాన్ని గైకుంటూ ఉన్నామా? ఆ వాక్యాన్ని మన హృదయాలలో ఉంచుకుంటూ ఉన్నామా? పరిశీలన చేసుకుని మన జీవితాలను ఆయన వాక్కు మనల్ని తాకుతూ ఉండగా, ముడుతూ ఉండగా, మనము ఆగి దేవుని యొక్క మార్గములోనికి వెళ్ళే విధముగా సరిచేసుకుందాం. ప్రభు అటు కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. అవునైనా, సమాధాన వాక్యముగా మాకు అప్పగించారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. మృతులలో నుండి లేపినటువంటి ఆ కుమారుణ్ణి ఆ తల్లికి అప్పగించినప్పుడు ఆ తల్లి ఎంతో ప్రేమతో, ఎంతో జాగ్రత్తతో తన జీవితకాలం అంతా కూడా ఆ బిడ్డతోనే గడిపి ఉంటుంది నాయన. అలా ఈ లోకము మిమ్మును సిలువ వేసినప్పటికీ మీ యొక్క పునరుద్ధాన శక్తి లేకపోతే మా విశ్వాస జీవితము వ్యర్థమే అని మీరు చూచి కనికరపడి క్రీస్తును మృతులలో నుండి లేపి ఆ యొక్క క్రీస్తును సమాధాన వాక్యముగా మీరు మాకు అప్పగించారు. గనుక ఆ వాక్యాన్ని చదివి ధన్యులమై, ఆ వాక్యాన్ని విని గైకొని ధన్యులమై, ఆ వాక్యమును దివారాత్రము ధ్యానించి ధన్యులమయ్యేటువంటి గొప్ప కృపనివ్వండి నాయన. రాబోయేటువంటి క్షామ కాలములో మీ వాక్యము దొరకదని మీ వాక్యంలో మీరు రాయించారు. అప్పుడు కష్టపడేదానికంటే, అప్పుడు మీ వాక్యాన్ని వెదికేదానికంటే సమయం ఉండగానే, మీ వాక్యం అందుబాటులో మా చేతిలో ఉండగానే, ఈ పరిశుద్ధ వాక్యాన్ని మా చేతులలో ఉండగానే మేము చదువుటకు, వినుటకు, ధ్యానించుటకు మా హృదయాలలో సమృద్ధిగా క్రీస్తు వాక్యాన్ని నివసింపజేసుకునేటువంటి కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.
all have sinned, fall short of the glory of God. For all have sinned and fall short of the glory of God. But now the righteousness of God has been manifested apart from the law. Unto the law and the prophets bear witness to it. The righteousness of God through faith in Jesus Christ for all who believe. For that is not intention, but all have seen and fall short of the glory of God. For all have seen and fall short of the glory of God and are justified. In Christ Jesus, Romans 3:21-24. But blessed is he who is kind to the meek. Unless the Lord builds the house, and his builder labors in vain. The Lord watches over the city, the watchman stand guard in vain. Unless the Lord builds the house, the builder labors in vain. Unless the Lord watches over the city, the watchman stand guard in vain. Colossians 3:15, be thankful. Ooh, let the peace of Christ rule in your heart. Let the peace of Christ rule in your heart. And be thankful, be thankful, be thankful, be thankful, be thankful, be thankful. Colossians 3:15, be thankful, Colossians 3:15.